వెల్కమ్ టు ఎస్టెన్ న్యూస్. నేను ప్రవళిక. ఈరోజు పత్రికా విశ్లేషణకి స్వాగతం. మన మధ్యలో ఉన్నారు ఎస్టెన్ ఛానల్ చైర్మన్ గారు, పత్రికలు వార్తలు విశ్లేషించడానికి. అండ్ హాయ్ సార్. ముందుగా ఈనాడు పేపర్ చూద్దాం. మొదటి పేజీలో వచ్చేసి నమస్తే భారత్ అంటూ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ట్రంప్ పలకరింపు. ప్రపంచానికి ఆశాకిరణం భారతదేశం, అద్భుత వాణిజ్య ఒప్పందం కుదిరింది. ప్రసంగంలో అమెరికా అధ్యక్షుడి వార్తలు. అండ్ సార్, నిన్న ట్రంప్ గారు మన భారతదేశం విచ్చేయడం జరిగింది అండ్ కుటుంబ సమేతంగా వచ్చారు. అండ్ ఈరోజు వచ్చేసి ప్రజలందరి మధ్యలో ఆయన స్వాగతం తీసుకున్నారు, మనతో కలిసి చాలా ప్లేసెస్ కూడా తిరిగారు, తాజ్మహల్ అదంతా. సో ఈ వార్తపై మీ అభిప్రాయం సార్? రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం సరే నిన్నటి నుంచి కూడా ట్రంప్ పర్యటన భారతదేశంలో జరుగుతుంది. సరే, మన దేశ ఆహ్వానం మేరకు ట్రంప్ ఒక 8 మంది బృందంతో సరే సతీ సమేతంగా కూతురు ఇవాంక అల్లుడితో పాటు వచ్చి మరి మన దేశంలో ఆయన పర్యటిస్తున్నారు. దానికి మన దేశ ప్రజలందరూ కూడా చాలా ఆయనని ఎంతో ఉత్సాహభరితంగా ఆయనని రిసీవ్ చేసుకున్నాం. ఈ సందర్భంలో ఆయన మరి నిన్న మాట్లాడుతూ ప్రధాని మీద మన ప్రధాని భారత్ మన నరేంద్ర మోడీ మీద విపరీతమైన ప్రేమని ప్రకటిస్తూ సరే తనకు ఎంతో ఆత్యంత ఆప్తమిత్రుడు నరేంద్ర మోడీ అని చెప్పి మరి ట్రంప్ అన్నాడు. నరేంద్ర మోడీ కూడా ట్రంప్ని ఆకాశానికి ఎత్తిండు. సరే ఇద్దరు దేశ అతిరథుల మధ్యలో సరే మన చూపరులకు కూడా చాలా ఆనందం కలిగే విధంగా వాళ్ళ కలయిక కానీ వాళ్ళ ఆలింగనం కానీ జరిగింది. ఈ క్రమంలో ఇంతవరకు అయితే బాగానే ఉంది, కానీ మరి ఇప్పుడు భారతదేశం అమెరికా నుండి ఎలాంటి సహాయాన్ని కోరుతుంది, ఎలాంటి ఒప్పందాలను కోరుతున్న దాని మీదనే మనం ప్రధానంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సరే ఈరోజు చూస్తున్నాం, ఈరోజే మరి ఇక్కడ సాయంత్రం కొంతమంది ప్రముఖ ముఖ్యమంత్రులను పిలిచి మరి విందు కూడా భారత ప్రధాని ఇస్తున్నాడు. దాంట్లో ఆ ముఖ్యమంత్రులు పాల్గొన్న ఆ కార్యక్రమంలో మరి తెలంగాణ నుంచి కేసీఆర్ కూడా ఆ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. సరే ఏదేమైనప్పటికీ ట్రంప్ భారత పర్యటన విజయవంతం అవుతుంది. సరే భారతదేశాన్ని కూడా కొన్ని మౌలికమైన మార్పులు, కొన్ని మౌలికమైన ఒప్పందాలు కూడా కుదురుతాయని చెప్పి మనం ఆశిస్తున్నాం. సరే మనకు సాయంత్రం వరకల్లా వీళ్ళ కలయిక వలన మన భారతదేశానికి ఏ విధంగా మేలు చేకూరుతుంది అనే దాని మీద సరే కొంత వస్తుంది. మొత్తానికైతే భారత పర్యటన ట్రంప్ది సక్సెస్ అని చెప్పవచ్చు. సూపర్ సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈనాడులోనే అండ్ మనకు పెద్దమ్మ నేను ఎవరినో ఎరికేనా అంటూ మన కేటీఆర్ గారు పట్టణ ప్రగతిలో భాగంగా మహబూబ్ నగర్ పాత తోటల ప్రాంతంలో అరుగుపై కూర్చున్న మహిళతో మాట్లాడుతున్నారు. మరి ఈ వార్త వచ్చేసి ఫస్ట్ పేపర్లో వచ్చింది సార్, ఈనాడు పేపర్లో. అండ్ దీని గురించి ఏమంటారు సార్? వాస్తవానికి ఈరోజు తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రిగా కేటీఆర్ సరే ఇప్పటికే ప్రజలు కూడా ఆయనని స్వాగతిస్తున్నారు. మరి అతి త్వరలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి మరి నూతన ముఖ్యమంత్రిగా మరి కేటీఆర్కి పాలక పగ్గాలు ఉపజెప్తారని చెప్పి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఈ క్రమంలో ఆయన కూడా ఏంటంటే అన్ని మున్సిపాలిటీలు తిరుగుతూ ఆయా మున్సిపాలిటీల్లో ఉన్న సమస్యల్ని వెళ్ళకు తీసుకొస్తూ వారికి సహాయ సహకారాలు అందించడానికి కూడా మరి ఆయన కేటీఆర్ తిరుగుతుంటారు. సరే కేటీఆర్ ఏంటంటే ఒక మాస్ లీడర్ లాగా సరే మరి అందరినీ అన్ని గ్రామాల్లో పలకరిస్తూ అరల మీద కూర్చున్న మహిళలు కానీ అటు వ్యవసాయ భూముల్లో ఉన్న కూలీలను కూడా పలకరిస్తూ ఆయన చాలా ఉత్సాహభరితంగా ఆయన పర్యటన ఏ జిల్లాకు పోయినా కానీ జరుగుతుంది. ఈరోజు నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణాన్ని కూడా మరి కేటీఆర్ అక్కడ కూడా పోతున్నాడు. సరే అక్కడ కూడా కొన్ని కార్యక్రమాలు పాల్గొంటున్నాడు. సరే ఈ క్రమంలో ఆయన ఏంటంటే ఇప్పుడు ఏదైతే గ్రేటర్ హైదరాబాద్లో ప్రవేశపెట్టారో కొన్ని పథకాలని పట్టణ ప్రగతి కార్యక్రమం అనే భాగంగా మరి ఆయన ఇప్పుడు జిల్లా పర్యటన చేస్తున్నారు. సరే మరి హైదరాబాద్లో మనం చూస్తున్నాం బీపాస్, టీఎస్ బీపాస్ అని చెప్పి 75 గజాలు ఇల్లు నిర్మించుకునే వాళ్ళకి ఉచితంగా ఎలాంటి ఏమంటారు ట్యాక్సీలు లేకుండా ఉచితంగా అనుమతులు ఇస్తున్నారు. అదేవిధంగా 75 నుంచి 600 గజాలు కూడా మరి నేను ఇంటి నిర్మాణం చేసుకోవాలనుకుంటే వితిన్ ఒక 21 డేస్లోనే వాళ్ళకి అన్ని అనుమతులు ఇవ్వాలని చెప్పి మరి కేటీఆర్ ఇక్కడ వాళ్ళకి ఆదేశించడం జరిగింది. ఇదే విధంగా చూస్తే ఏంటంటే మొత్తానికి ఈ మున్సిపాలిటీలో కానీ ఈ పట్టణ ప్రాంతాల్లో కానీ తప్పకుండా సంపూర్ణ మార్పులు తీసుకురావడానికి కేటీఆర్ ప్రవర్తిస్తుండు. ఆయన ప్రయాణం కూడా అదేవిధంగా జరుగుతుంది. ఈ క్రమంలో మనం కేటీఆర్ చేసుకుంటున్న ఈ నిర్ణయాన్ని మనం అందరం కూడా హర్షించవచ్చు. ఓకే.
అండ్ ఈనాడు పేపర్లో వచ్చేసి మనం ఇంకా ముందుకెళ్తే కనుక మూడో పేపర్లో ఉంది, నాకు మంత్రి పదవి ప్రజల భిక్ష అంటున్న మన ఈటల రాజేందర్ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా మనకున్నారు. ఈ వాక్యం మీద మీ అభిప్రాయం చెప్పండి సార్. ఇప్పుడు వాస్తవానికి నాకు మంత్రి పదవి ప్రజల భిక్ష అంటున్నారు. వాస్తవానికి అందరు కూడా ఇప్పుడు ప్రజలు ఎన్నుకుంటేనే మీరు ప్రజాప్రతినిధులుగా ఉంటారు. సరే, ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకుంటేనే మీకు ఒక విధమైన ఎమ్మెల్యే స్థాయి వస్తుంది. కానీ తర్వాత మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి కావాలనుకొని ఏ ప్రజలు కూడా నిన్ను నిర్ణయించరు. దానికి మీ అందరు కలుసుకొని ఎవరైతే ఒక ముఖ్యమంత్రిని నిర్ణయించుకుంటారో ఆ ముఖ్యమంత్రే మీకు మళ్ళీ ఎవరికి ఏ మంత్రివర్లు ఇవ్వాలి, మంత్రివర్లు ఎవరో తీసుకోవాలని చెప్పి అంటే చెప్పి ఇక్కడ ప్రజల్ని అనేది ప్రజలు లేకపోతే అక్కడ ఉన్న ప్రభుత్వాధినేత ఎవరైతే ఉన్నారో వీళ్ళని వాళ్ళని వేరు చేయటం సరికాదు. సరే, ఇక్కడ మొత్తానికి మొత్తం కేటీఆర్ కేసీఆర్ కూడా మరి ఈటల రాజేందర్ మీద మంచి అభిప్రాయం ఉంది. ఒక బీసీ లీడర్గా, ఒక మాస్ లీడర్గా, మరి మంచి నైపుణ్యం గల నేతగా మరి కేసీఆర్ గారు కూడా ఆయనకు మంచి అవకాశం ఇచ్చిండు. దీనికి మరి కొన్ని పత్రికలు ఇక్కడ చూస్తుంటే కొంచెం ఏదో కాంట్రవర్షన్ రాసినట్టు కనిపిస్తుంది. కానీ మరి నిజానికి ఈటల రాజేందర్ అభిప్రాయం కూడా కేసీఆర్ చొరవ వల్లనే, అదేవిధంగా ప్రజలందరూ ఎన్నుకోబట్టే ఎమ్మెల్యేగా అయ్యిండు. మరి కేసీఆర్ ఆయనని ముఖ్యమంత్రిగా నియమించిన చేపట్టి మంత్రిగా అయ్యని చేపట్టి దానివల్ల మనం పెద్దగా దాన్ని చూడడం అవసరం లేదు. కానీ సరే, కొన్ని పత్రికలు మాత్రం ఆ విధంగా రాసినాయి. ఓకే, అండ్ ఈనాడు పేపర్ అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రజ్యోతి కనుక వెళ్తే అండ్ ఫస్ట్ పేపర్లో మనకు వచ్చేసి అల్లర్లతో అట్టుడిగిన ఢిల్లీ, సిఏఏ ఆందోళనలో హింస, ఒక పోలీసు అండ్ ముగ్గురు పౌరుల మృతి, యుద్ధరంగంగా మారిన ఈశాన్య ఢిల్లీ, ఇల్లు షాపులు వాహనాలకు నింపు, ట్రంప్ ఢిల్లీలో అడుగుపెట్టిన రోజే ఈ బగ్గు. అండ్ ఈ వార్త పైన మీ విశ్లేషణ సార్? ఇప్పుడు గత కొంతకాలం నుండి ఈ సిఏఏ ఏదైతే ఉందో ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి ఈ పౌర చట్టం ఏదైతే చట్టం ఉన్నదో దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి దాన్ని ఇంకొంచెం దాన్ని ఒక అగ్గికి ఆజ్యం పోసినట్టు మరి అన్ని రాష్ట్రాల్లో కూడా మరి అది వ్యతిరేకులు చేస్తున్నారో అనుకూల వర్గ వాళ్ళు చేస్తున్నారని తెలియదు. కానీ మొత్తానికి అయితే అది ఒక ఆందోళనకరంగా జరుగుతుంది. సరే, మొత్తానికి ఢిల్లీలో ప్రధానంగా ఈ అంశం మీద బాగా అల్లరి జరుగుతుంది. ఎలక్షన్లో మరి ఢిల్లీ శాసనసభ ఎన్నికల ముందు కూడా జరిగినాయి, సరే తర్వాత కూడా జరుగుతున్నాయి. నిన్న ట్రంప్ మనకు అత్యంత ప్రధానమైన రోజు, మరి నిన్ను నిన్న ప్రపంచంలోనే పెద్దలాగున్న ఒక దేశాధ్యక్షుడు మరి మన దేశంలో పర్యటిస్తున్న క్రమంలో మరి మన దేశంలో ఈ అల్లరి జరగడం మాత్రం చాలా బాధకరం. ఎందుకంటే ఇది రాంగ్ సిగ్నల్స్ పోతాయి. ఇప్పుడు ఒక దేశాధ్యక్షుడు మన దేశంలో పర్యటించడానికి వచ్చినప్పుడు మన దేశంలోనే ఈ విధంగా అల్లర్లు జరగడం అనేది చాలా మంచి పద్ధతి కాదు. మరి దీన్ని కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఖండించినాయి. మరి అటు ప్రతిపక్ష పార్టీలు మొదలుకుంటే వామపక్ష పార్టీలు కానీ అధికార పార్టీ కానీ అన్ని కూడా దీన్ని ఖండించినాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ అల్లర్లు అనేది మంచిది కాదు. ఏదున్నా కానీ కూర్చొని సామరస్యంగా చేయాలి. కాకపోతే అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సిఏ చట్టం వలన మరి ప్రజలకు మేలు జరుగుతుందా, ప్రజలు ఎందుకు ఇంత ఆందోళనకు గురవుతున్నారని చెప్పి కూడా ఒకసారి కేంద్ర ప్రభుత్వం కూడా మరొకసారి దీని మీద పునర్పరిశీలన చేయాలని చెప్పి ప్రజలు కోరుతుండ్రు. సరే, మనలాంటి వాళ్ళం కూడా మరొకసారి పునర్పరిశీలన చేస్తేనే బాగుంటుందని చెప్పి మనం కోరుతున్నాం. ఓకే, అండ్ ఆంధ్రజ్యోతి మరి సెకండ్ పేపర్లోకి వెళ్తే కనుక మా నాన్న హత్య కేసు సిబిఐకి ఇవ్వండి, హైకోర్టులో వివేక కుమార్తె అభ్యర్థన, ముగిసిన వాదనలు, తీర్పు వాయిదా వేసిన న్యాయమూర్తి. అండ్ ఈ వార్త మీద మీ విశ్లేషణ సార్? వాస్తవానికి వైఎస్ వివేకానంద రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడు. మరి ప్రధానంగా ఈ రాష్ట్రానికి కొంతకాలం మంచి పరిపాలన అందించిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, మరి ఆయన తమ్ముడైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి, మరి ఈనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే వాళ్ళకి ఆయనకి స్వయాన చిన్నాన అవుతాడు. మరి ఆయన గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు హయాంలోనే ఆయన హత్య గమనించబడ్డాడు. మరి అప్పుడు కొన్ని దర్యాప్తు సంస్థలు కూడా ఆయన హత్యపై మరి చంద్రబాబు నాయుడు వేయటం జరిగింది. అది పూర్తిగా లేదు, దానికి ఇంకా ఆ సిబిఐ గొప్ప చెప్పాలి, సిట్ వేయాలి అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అన్నాడు. కానీ ఈరోజు ఆయనే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. మరి తన బాబాయి హత్య మీద మరి ఆయన సిట్ కానీ సిబిఐ వాళ్ళు గొప్ప చెప్పాల్సిన బాధ్యత మరి ఆయనకు ఉంది. ఇదంతా ఏం కాకుండా మరి ఇప్పుడు ఆయన కూతురు ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు ఉన్నదో డాక్టరు, ఆమె కూడా మా నాన్న హత్య మీద మా నాన్న మరణం మీద నాకు కూడా కొన్ని అనుమానాలు చెప్పి ఆమె కూడా హైకోర్టును ఆశ్రయించింది. మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి స్పీడ్గా స్పందించాలి. స్పందించి మరి ఆ హత్యపై నిజ నిజాలు అనేది నిర్ధారణ చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఎందుకంటే ఇది తన సొంత బాబాయిని హత్య జరిగిన తర్వాత దాని మీదనే ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోకపోతే ఇంకా ప్రజల్ని ఏ విధంగా కాపాడుతున్నది మీద కొంత ప్రజలు కూడా రాంగ్ సిగ్నల్స్ వెళ్ళడానికి అవకాశం చేయబట్టి దీని విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డికి కొంచెం కత్తి మీసామని మనం చెప్పవచ్చు. అండ్ లాస్ట్గా మనకు వచ్చేసి సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా మరోసారి చాడ ముగిసిన పార్టీ నిర్మాణ రాష్ట్ర మహాసభలు అని చెప్పేసి మనకు ఆంధ్రజ్యోతిలో ఇచ్చారండి 3-3 పేజీలో. అండ్ దీని గురించి మీ మాటలు. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా కూడా కమ్యూనిస్టు పార్టీలు లేకపోతే ఏ దేశం కానీ ఏ రాష్ట్రం కానీ వాళ్ళకి కొంచెం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా పరిపాలన చేయడానికి అవకాశం ఉంటుండే. మరి ప్రపంచ దేశాల్లో వివిధ దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఉన్న తర్వాత వాళ్ళకి అక్కడ అధికారంలో ఉన్నా లేకున్నా తప్పకుండా వాళ్ళు అధికార పార్టీకి ఒక ముళ్ళుకర్రలాగుండి వాళ్ళు తప్పుదోవ పనిచేస్తుంటే వాళ్ళని హెచ్చరించే బాధ్యత ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీలో తీసుకునే వాళ్ళు. సరే మన భారతదేశానికి వస్తే స్వతంత్ర పోరాటంలో ఉన్నారు, మొదటగా కాంగ్రెస్ పార్టీ తర్వాత అతిపెద్ద పార్టీగా మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నారు. కాలక్రమేణా కొన్ని వాళ్ళ వారికి వర్గ భేదాలతో కొన్ని పార్టీలుగా ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఉన్న పార్టీ సిపిఎంగా నక్సల్బారిగా రకరకాల పార్టీలుగా చీలిపోయి ఉంది. ఈరోజు వాళ్ళు లాస్ట్కి ఒకసారికి వాళ్ళ ఉనికే ప్రశ్నార్థకంగా తయారైంది. మరి అక్రమంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఇక్కడ విషయం ఏంటంటే ప్రత్యేక తెలంగాణకు వాస్తవానికి 2000 సంవత్సరంలోనే మాకు 6,000 కోట్లు నిధులు కావాలని చెప్పి సిపిఐ పార్టీ తెలంగాణ మీద కొంతవారు కూడా ఒక స్ట్రగుల్ చేశారు. ఆ క్రమంలో మరి తెలంగాణ ఉద్యమానికి సిపిఐ పార్టీ బేషరతుగా మద్దతు ప్రకటించి మరి ఉద్యమాలు కూడా పాల్గొన్నారు. కాలక్రమాలు ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా సిపిఐ పార్టీ మనుగడ కొనసాగించలేకపోయింది. ఈరోజు కనుమరుగయ్యే పరిస్థితి. గతంలో 20-21 మంది ఎమ్మెల్యేలుగా ఉన్న సిపిఐ పార్టీకి ఈరోజు ఒక ఎమ్మెల్యే కూడా లేకుండా పోయారు. సరే అలాంటి పార్టీకి గత 2 పర్యాయాలు కూడా మరి చాడ వెంకటరెడ్డి మరి మాజీ ఆయన శాసనసభ్యులు ఆయన 2 పర్యాయాలు కూడా మరి ఆయన ఆ పార్టీకి రాష్ట్ర కార్యదర్శి ఉంటారు. మళ్ళీ ఇప్పుడు కూడా మరి ముచ్చటగా మూడోసారి కూడా ఆయన మరి ఆ పార్టీకి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడు. ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్రంలో వామపక్ష పార్టీలు బలపడాల్సిన అవసరం ఉంది. వామపక్ష పార్టీలు బలంగా ఉన్నప్పుడే ఈ ప్రజలు నియంతలాగా ప్రవర్తించకుండా సరైన దశలో పరిపాలన కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మన రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా కమ్యూనిస్టు పార్టీలకు తప్పకుండా స్థానం కల్పించాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రజలకు ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా డబ్బులకు అమ్ముడుపోతూ రకరకాల అవినీతికి పాల్పడుతూ ఉంటారు. మరి నిజానికి మరి కమ్యూనిస్టు పార్టీలు అంటే ఆది నుంచి కూడా ఈరోజు వరకు కూడా కొంత ప్రజల్లో కూడా సానుభూతి మంచి అభిప్రాయం ఉన్నా కానీ మరి ఈరోజు ఉన్న ఈ ఓట్లు నోట్లు ఈ కొనుగోలు వ్యవహారంలో మరి వాళ్ళు కూడా తట్టుకోలేకపోతారు. మరి ఆ క్రమంలో చాడ వెంకటరెడ్డి కూడా మూడోసారి కూడా మరి ఆ రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఉండి మరి పార్టీని ఆయన అభివృద్ధి చేసుకుంటూ అదేవిధంగా ప్రజలు కూడా మెరుగైన సమాచారాన్ని ఇస్తూ మరి మెరుగైన సేవ చేయడానికి కూడా మరి చాడ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రయత్నం చేయాలని చెప్పి మనం కూడా ఆశిద్దాం. ఓకే సార్, ఇవేమో మనకు ఇప్పటివరకు మెయిన్ వార్తలు అండ్ వివిధ ప్రధాన పత్రికల గురించి మనం సేకరించిన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ భావాలు మాతో షేర్ చేసుకున్నందుకు. ఈరోజు ఈ పత్రిక విశ్లేషణ ఇంతటితో ముగిసింది. చూస్తూనే ఉండండి ఎస్టెన్ ఛానల్, మన కోసం మన ఛానల్.